సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలు ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత ప్రారంభించారు. ప్రతి బాలింతకు పిల్లలకు సంపూర్ణ పోషకకరమైన ఆహార పదార్థాలను ప్రభుత్వం అందించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టులో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆళ్ళ నాని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు, గర్భవతులు, బాలింతలు, పిల్లలు అందరికీ కూడా సంబంధించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే కార్యక్రమానికి సంబంధించి మీకు అందరికీ కూడా తెలుసు. 7వ తారీఖున మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా గవర్నీయులు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సోదరి తానేటివంత్ గారి సమక్షంలో 7వ తారీఖున ఆ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ప్రారంభమైనప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ మనం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినటువంటి అవసరం, మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన అందరం కూడా చూస్తూ ఉన్నాం. చివరికి ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఇళ్ల స్థలాల కార్యక్రమంలో కూడా ఆ ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మరి అటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదమైనటువంటి ఇళ్ల మహిళలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఆలోచనతో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడితే అవన్నీ కూడా మహిళల పేరునే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుపెట్టుకుంటూ దానికి అవరోధాలు కల్పిస్తూ ఆ కార్యక్రమం అమలైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలందరూ ఎక్కడ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారో మరింతగా ప్రేమాభిమానాలు అందజేస్తారన్న భయంతో మరి ఏ విధంగా కుట్ర పన్ని కోర్టులు కేసులు వేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు మనం అందరం కూడా చూసాం. పరిస్థితులు అన్నీ కూడా ఏ విధంగా మారాయో మీరంతా చూస్తున్నారు. ముఖ్యంగా ఆయన మహిళా పక్షపాతిగా మన మహిళలందరికీ కూడా ఏ విధంగా అండగా ఉంటున్నారో అన్నది ఈ సంవత్సర కాలంలో మనం ఎన్నో సంక్షేమ పథకాల్లో చూసాం. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మన మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం, ఈ రోజున మనందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనమంతా కూడా అభివృద్ధి చెందాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కనుకనే మనకి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు. రాజకీయాల్లో కూడా మరి నామినేటెడ్ పోస్టులో మహిళలందరికీ కూడా 50% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ రోజున మన మహిళల కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసం ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే ప్రోగ్రామ్ని మరి మనకి ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం.